మార్చుకోండి. మీరు పరిపాలన సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మీకు శిరఛేదం చేశారు, 11 సీట్లకి మిమ్మల్ని కింద పడేశారు. ఓకే ఓకే రజనీ గారు, ఏంటి 12.5%? అట తెలుసు మా జనసేన ఓటింగ్. మీ జనసేన ఓటింగ్ అది అసలు మేము ఇష్టపూర్వకంగా టీడీపీతో కలిసి ప్రయాణం చేసాం, కూటమిని ఫామ్ చేసాం. ఎట్నుంచి వచ్చి మావిడ ఓటింగ్ మీద డౌట్గా ఉంది, ఎందుకంటే ఆయన 40%, ఈయన 40%, ప్రపంచం తల్లకిందులైనా చెక్కు చెదరని ఓటింగ్. పాయింట్ ఇక్కడ కృష్ణాంజనేయులు గారు, ఓకే నాకు అది కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు కనెక్ట్ అయింది. 12.5% అంటే మీ ఓట్లా? ఓకే అదే జనసేన ఎటుంటే అటే గెలుపంటే, అప్పట్లో జగన్ రెడ్డి గారు గెలిపించాం, ఇప్పట్లో చంద్రబాబు గారి సుపరిపాలన కరెక్ట్ అని మేము నిజాయితీగా గెలిపించుకున్నాం. ఏ మా ఓటింగ్నే సంకోచిస్తున్నారా సందేహిస్తున్నారా మాకు అర్థం కాల. ఏమైనా సరే న్యాయ స్వేచ్ఛ ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో ఏ ఒక్కరికైనా పోరాడే హక్కు ఉంది, న్యాయస్థానాలు కూడా బతకాలి. ఇలాంటి రాజకీయ నాయకులు ఇంకా కూడా గొప్పగా బతికించాలి. వేయనివ్వండి కేసులు, దాంట్లో ఏముంది కేసులు వేయడం ఏంటండి? అసలు ముఖ్యమంత్రియే మారతారంటారు, ముఖ్యమంత్రి మారితే ఉప ముఖ్యమంత్రి కూడా మారాలి కదా సార్. మారదాంలే సార్ 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 ఇవన్నీ జరిగేవా పెట్టేవా? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక కీలక ప్రస్థానం. దీని గురించి మాట్లాడుకుంటా పోతుంటే సిబిఐ బెయిల్ ఎందుకు రిజెక్ట్ అయిందో రామా కృష్ణ ఆంజనేయులు గారు మీరు నన్ను అడగరు, ఆయన నన్ను సమాధానం చెప్పరు. ఇందాక నుంచి రజనీ గారు ఇందాక నుంచి సిబిఐ బెయిల్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి కానీ మీరు అంటున్నారు, నాకు ఆశ్చర్యమే. అదే నాకు కూడా ఏంటది రద్దు చేసిందా అది చెప్పండి. ఏదైనా రద్దు చేసిందే ఎవరికి తెలియకుండా మీకే ఒకవేళ ప్రత్యేకంగా తెలిసింది. 100% అది రిజెక్ట్ చేసింది సార్. ఆయన పక్క దేశానికి వెళ్ళాలని అడిగారు, వెళ్ళడానికి వీలేదు, అన్ని ఆరోపణలు ఆధారాలు పట్టుకున్నాము, ఇక దేశం దాటి వెళ్ళగలేడు, మీరు అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నారంటూ అది కూడా చెప్పడం జరిగింది. దానికోసమే ఎన్నో అదేంటది పాపం రిజెక్ట్ ఆఫీషియల్ గా అయ్యిందా పర్మిషన్ ఇవ్వలేదా దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నది కదా. ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు, ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే ఆయన ఆవిడకి అర్థం కాదు, తర్వాత మీరు అడిగిరి గానీ రజనీ గారు ఓ డౌట్ క్లారిటీ క్లియర్ గా డౌట్ ని క్లియర్ గా చెప్పండి. బెయిల్ రిజెక్ట్ ఒక నిమిషం అండి, చిన్నప్పటి రెడ్డి గారు ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ కాబట్టి ఒక నిమిషం ఉండండి, ఎవరో ఒకరు మాట్లాడదాం. రజనీ గారు బెయిల్ రిజెక్ట్ చేశారా, విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదా సార్? విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు గతంలో అంటే ఏ ఇబ్బంది లేదు మీరు వెళ్ళిరండి అని. ఈసారి ఎందుకు విదేశాలకు వెళ్ళకూడదు అన్నారంటే అతి తొందరలో మీరు అరెస్ట్ అవ్వబోతున్నారు, మీరు రెగ్యులర్ ఎంక్వైరీకి రావాలి, వివేకానంద రెడ్డి గారి కేసు కానీ 45,000 కోట్ల స్కామ్ కానీ అంటూ సిబిఐ స్టాంప్ అయింది. మొట్టమొదటిసారిగా సిబిఐ ఎదురు తిరిగింది జగన్ రెడ్డి గారితో. సంబంధంలో సుప్రీంకోర్టులో గతంలో చెప్పిందండి ఎందుకంత అచ్చుచ్చాము, ప్రతిసారి సిబిఐ వెసులుబాటు కల్పిస్తుంది అంటూ అడగడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలు కానీ సిబిఐ కానీ నిర్ధారితం చేసింది అతి తొందరలో. ఈ లోపు ఆయన ఆ ఘటనల గురించి, ఈ ఘటనల గురించి నేను ప్రశ్నించాను, అందుకే నన్ను అరెస్ట్ చేపించారంటారు బాబు, దీనికి మాకేం సంబంధం లేదు, సిబిఐ వారి కేసులు వారి పెండింగ్. ఓకే ఓకే ఒక నిమిషం అండి, ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు, వర్మ గారు ఒకటే పాయింట్ మాట్లాడండి. రజనీ గారు పదే పదే చెప్పినటువంటి రెండు అంశాలు తప్పే. ఒకటి ఏంటంటే ఆయన బెయిల్ రద్దు కాలేదు, రెండోది ఆయన వేసిన పిటిషన్ కూడా రిజెక్ట్ కాలేదు. ఏ విధంగా నువ్వు కోర్టు ఇతర దేశాలకు వెళ్ళటానికి వీల్లేదు అని ఏమి రిజెక్ట్ కాలా అయిద్దని ఎవడు ఊహిస్తున్నారు? సిబిఐ ఏం చెప్పింది, దర్యాప్తు సంస్థ మొన్నటి వరకు సిబిఐ కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేదు. ఇప్పుడే మీరు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఇక్కడ ఉన్నారు కాబట్టి సిబిఐ కనీసం ఏదైనా కోర్టుకు చెప్తే చెప్పొచ్చు, వాళ్ళు చెప్పినంత మాత్రం కోర్టు ఏం చెప్పింది అని చూద్దాం ఉండదు. అంతే తప్ప ఏదో అసలు ఆయన బెయిల్ రద్దు అయిపోయినట్టుగా, బెయిల్ రద్దు అవటం అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవటం అంటే అసలు ఎంత పెద్ద విషయం, దాన్ని సాధారణమైనటువంటి అంశంగా మీరు చెప్పేస్తున్నారు. బెయిల్ రద్దు అయిపోయినట్టుగా ఆయన విదేశాలకు వెళ్ళొద్దు, రేపు పొద్దున అరెస్ట్ చేస్తున్నాం రాత్రి అన్నట్టుగా చెప్పేస్తున్నారు. అలాగా ఒక న్యాయవాదిగా ఉండి నువ్వు మీరు రాజకీయ నాయకులు కాదంటావులా, ఒక సీరియస్ అంశాలను కూడా అలా ఊరికే సదాగా మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. అఫ్కోర్స్ సార్, కానీ సుప్రీంకోర్టులో సంబంధించిన డిస్కషన్ మనం దాని గురించి పెట్టుకోపోవడం కూడా చాలా దౌర్భాగ్యకరమే సార్, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆయన వేశాడు 3 దేశాలకు వెళ్ళాలని గుర్తుంది. కూడా లండన్ వెళ్ళాడు, బ్యాంకర్లను కలిశాడు, అన్ని రకాల పర్మిషన్స్ వచ్చి ఈ రోజు వచ్చిద్దా రాదా అనేది చూడండి, రాగల పరిణామాలు ఊహించండి. ఈ రోజు చెప్పండి అంతవరకు ఓకేనండి, రిజెక్ట్ అయింది నేను చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారండి సార్, పెట్టుబడిదారులకి ధైర్యాన్ని ఇస్తున్నాడు, మళ్ళీ నేనే వస్తాను, ప్రభుత్వాన్ని పడగొడతాను, మా ఓటింగ్ మాకుంది, ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోతాడు, ఉప ముఖ్యమంత్రి మారిపోతాడు. చెబుతా ఉంటే మేము వినేటటువంటి
పరిస్థితిని కల్పించబోయే చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు చెబితే వినడానికి ఎక్కడేమి ఖాళీగా లేము. మీరు లాయర్ అయి ఉండొచ్చు, ఈ మధ్య పొలిటీషియన్ అయ్యారు కాబట్టి విప్పుతాడు. ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసట వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరుగుతుందని. మరి పాచికలేశారా, పంచాంగం చూసారా, అది కూడా బయటకు వస్తాయి. ఈ రోజు పెట్టుబడిదారులను రానివ్వకుండా మళ్ళీ నేనే గెలుస్తాను, మళ్ళీ సీఎంని మారుస్తాను, సీఎంని మారుస్తాను, పిఎంని మారుస్తాను. సార్ అయిపోయింది అయిపోయింది, రాష్ట్రాన్ని ఆడుకున్నారు ఆడుకున్నారు. ఆంధ్ర అన్నారు కదా, ముఖ్యమంత్రిగా చేశారు. దీవించారు ప్రజలు 270,000 కోట్ల రూపాయలు డిపిడి ద్వారా ప్రజలకి చేసి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ప్రతి పేదోన్ని ఆదుకున్నటువంటి గొప్ప మహనీయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు బెయిల్ రద్దు అయిందని అబద్ధం ఎట్ట చెప్పబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్, వరుణ్ గారు. సార్ అంత